Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Sarkarlo, Chandrababu Batch Hava Ela Undo Chudandi. Chandrababu Hayamlo, APMDC MD Panichesina, Venkaiah Chowdary, Rashtram Nunchi, Relay Kendra Service Lo Cheripovadam, Kalakalam Repindi, Vigilance Vicharana Jarugutundagane, Rashtra Prabhutvam Nunchi, Anumati Rakamunde, Ayana Kendra Service Lo Cheri, Posting Kuda Techukodanto, Prabhutvam Shock Ayindi. ఈ వ్యవహారంలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై సిఎస్ నీలం సాహ్ని వేటు వేశారు. అసిస్టెంట్ సెక్రటరీ జయరాం, సెక్షన్ ఆఫీసర్ జి అచ్చయ్యను సస్పెండ్ చేశారు. వివాదానికి కారణమైన వెంకయ్య చౌదరి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనా చౌదరికి ఈయన అత్యంత ఆత్మీయుడు. టీడీపీ అధికారంలోకి రాగానే కేంద్రం నుంచి డిప్యూటేషన్పై తీసుకొచ్చి ఏపీ ఎండీసీ చైర్మన్గా వెంకయ్య చౌదరిని చంద్రబాబు నియమించారు. వెంకయ్య చౌదరి ఏపీ ఎండీసీ చైర్మన్గా ఉన్న సమయంలో కడప జిల్లాలోని విలువైన బైరైటీస్ అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడి రాష్ట్ర ఖజానాకు దాదాపు 2,000 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ఏపీ ఎండీసీ వర్కర్స్ యూనియన్ ఆయన దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లింది. 2016లో ఏపీ ఎండీసీ చైర్మన్గా వెంకయ్య చౌదరి నియమితులైన సమయంలో బైరైటీస్ ధర టన్ను 6,100 రూపాయలు ఉండగా వెంకయ్య చౌదరి మాత్రం టన్నుకు కేవలం 4,100 రూపాయలకే కావలసిన వారికి కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా తక్కువ ధరకు బైరైటీస్ను కేవలం 10 మంది వ్యక్తులే సొంతం చేసుకున్నారు. వారంతా కూడా చంద్రబాబుకు సన్నిహితులైన వారే అని అప్పట్లో వర్కర్స్ యూనియన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏపీ ఎండీసీలో వెంకయ్య చౌదరి ఎండీగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అది ఇంకా కొనసాగుతోంది. ఇంతలోనే వెంకయ్య చౌదరి డిప్యూటేషన్ గడువు అక్టోబర్ 10తో ముగిసింది. వెంకయ్య చౌదరిపై అవినీతి ఆరోపణలు ఉండడం, విజిలెన్స్ విచారణ జరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు సంబంధించిన రిలీవ్ ఫైల్ను పరిశీలిస్తుండగానే వెంకయ్య చౌదరి నుంచి మరో లేఖ వచ్చింది. తన డిప్యూటేషన్ కాలం ముగిసిపోయింది కాబట్టి డీమ్డ్ రిలీవ్గా అంటే అధికారికంగా అనుమతి రాకపోయినా వచ్చినట్లు భావించాలంటూ లేఖ ఇచ్చారు. ఈ లేఖ అంశాన్ని ప్రస్తుతం సస్పెండ్ అయిన జయరాం, అచ్చయ్యలు ఉద్దేశపూర్వకంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదన్నది ఆరోపణ. దాంతో డీమ్డ్ రిలీవ్గా భావించాలని లేఖ ఇచ్చిన వెంకయ్య చౌదరి వెళ్లి కేంద్ర సర్వీసులో చేరిపోయారు. 10 రోజుల క్రితం ఆయనకు జీఎస్టీ జాయింట్ కమిషనర్గా హైదరాబాద్లో పోస్టింగ్ కూడా ఇచ్చారు. ఈ విషయం తెలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆశ్చర్యపోయారు. విజిలెన్స్ విచారణ జరుగుతుండే గానీ వెంకయ్య చౌదరి ఎలా వెళ్ళిపోగలిగారు అని ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. డీమ్డ్ రిలీవ్కు సంబంధించిన లేఖను జయరాం, అచ్చయ్యలు తొక్కిపెట్టడంతో వెంకయ్య చౌదరి వెళ్లి కేంద్ర సర్వీసులో చేరిపోగలిగారని గుర్తించి వారిపై వేటు వేశారు.